హైదరాబాద్ టీఎన్జీఓ స్లూ కాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ బోనాల వేడుకల్లో మహిళలు ఉత్సాహంతో బోనమెత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలతో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. టీఎన్జీఓస్ కాలనీలో పెద్దమ్మ తల్లి గుడిలో జరిగే ఇది మూడో వార్షికోత్సవం. బోనాల పండుగ జరుపుకుంటున్నాము అతి ఉత్సాహంగా. మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దీంట్లో. ఈ బోనాల పండుగ విశిష్టత కూడా వెనుకట ఊర్లలో మనకి ఏమి డాక్టర్లు అందుబాటులో ఉండకపోయేది, ఏ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండకపోయేది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని కొలిచేవారు. ఆ దగ్గరలో ఉన్న పోచమ్మ గుడి కానీ మైసమ్మ గుడి కానీ ఏదైనా సరే అక్కడికి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్ళి సమర్పించుకొని అమ్మ మా పిల్లల్ని మా కుటుంబాన్ని మా ఆయనను కూడా మమ్మల్ని పసుపు కుంకుమలతో నిండుగా వర్ధిల్లాలని కోరుకుంటూ వాళ్ళు అమ్మవారిని దండం పెట్టుకోవడం జరిగింది. అదే ఆనవాయితీగా తెలంగాణలో అతిపెద్ద ఉత్సవము మన మహంకాళి జాతర కానివ్వండి. ఫస్ట్ మన అమ్మవారి గోల్కొండ బోనం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాని విశిష్టత కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ అంతా కూడా వ్యాప్తించింది. ఈరోజు ప్రపంచం తెలంగాణ ఉద్యమంలో ఈ భాగంతో ప్రపంచమంతా కూడా ఈరోజు తెలంగాణ బోనాలు జరుపుకుంటున్నారు, బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. మన తెలంగాణ ఉత్సవాలన్నీ కూడా ప్రతి చోట జరుపుకుంటున్నారు. అదే మన తెలంగాణ యొక్క గొప్పతనం. ఈ గుడి పెద్దమ్మ గుడి ఏదైతే ఉందో 200 సంవత్సరాల క్రితం ఒక ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళంతా ఒక చిన్న గుడిని ఏర్పరచుకున్నారు. ఆ గుడి కాస్త ఈరోజు ఇంత పెద్ద గుడిగా నిర్మించబడింది. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈ కాలనీలో ఈరోజు హైదరాబాద్ సిటీలో అంగరంగ వైభవంగా మనం బోనాలు జరుపుకుంటున్నాం. అలాగే అందులో భాగంగా ఈరోజు టీఎన్జీఓస్ కాలనీలో కూడా మేము బోనాలు జరుపుకుంటున్నాం. గత ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి గత 4 వారాలుగా పూలతో, పండ్లతో, గాజులతో మేము వివిధ రకాలుగా అమ్మవారిని సేవిస్తూ ఎన్నో అలంకరణలతో మరి అందరినీ ఆకర్షణీయంగా మేము చేశాము. ఈరోజు ఆఖరి బోనాలు కూడా విశిష్టతగా మేము అందరి సమక్షంలో చేస్తున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ గుడి నిర్మాణం కూడా కొత్తగా చేయడం జరిగింది. ఈ పెద్దమ్మ తల్లి గుడి ప్రాశస్త ప్రకారమే అమ్మ, నేను ఇన్ని రోజులు మా దాంట్లో ఇది బోనం లేదు మా వంశంలో, కానీ ఈ పెద్దమ్మ తల్లి మహత్యం చూసి అసలు అమ్మవారే అనిపించారేమో నాతో బోనం పెట్టమని. అసలు ఎంత చక్కగా నైవేద్యం సమర్పించుకొని అమ్మవారికి ఇది ప్రశస్తంగా పవిత్రంగా బోనము నేను కొంతసేపే పెట్టుకుందాం అనుకున్నా, కానీ అమ్మనే నన్ను ఇక్కడి దాకా నడిపించి అమ్మ సమర్పించుకుంటుంది తన బోనం తనకి. అసలు ఈ గుడి మహత్యం చాలా అండి. అసలు కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి కాలనీలో ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరుస్తుంది అమ్మ చాలా చక్కగా. ప్రతి టీఎన్జీఓస్ కాలనీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈ ఆషాఢ మాస ప్రభుదిన మహోత్సవంగా ప్రతి ఆదివారం 4 వారాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మరియు ప్రత్యేక పూజ నిర్వహించడమైనది. ఈరోజు పెద్ద ఎత్తున కాలనివాసులంతా బోనాలు మహత్తరంగా వైభవోపేతంగా తీసుకొచ్చి అమ్మవారి దర్శనార్థమై అమ్మవారు భక్తులకి తీర్థ ప్రసాదం స్వీకరిస్తూ అమ్మవారి దర్శనార్థమై ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మా ఆలయ కమిటీ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.